అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు నేను మాట్లాడిన దానిపైన ఏదైనా ఇంటర్ఫీర్ అయ్యి వివరణ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అధ్యక్ష మీ అనుమతితో. కానీ వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని తీసుకొని ఉపన్యాసాలే ఇస్తే ఎట్లా అధ్యక్ష? దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా. మేము అరుస్తున్నాము వాళ్ళు అరుస్తున్నామని దానికంటే ముందు మంత్రులు కూడా సమయం పాటించాలి కదా అధ్యక్ష. ఏం మాట్లాడదలుచుకున్నారు, వివరణ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి కదా అధ్యక్ష. అట్లా కాకుండా ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అధ్యక్ష? దట్స్ నాట్ గుడ్, అది సాంప్రదాయం కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష గారు, అధ్యక్ష 125 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి నీటిపారుదల శాఖకు ప్రాధాన్యతనిచ్చి ఈ 10 సంవత్సరాలలో 1,36,000 కోట్ల రూపాయలు నీటిపారుదల రంగం పైన ఖర్చు చేయడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా కానీ, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేసుకోవడం ద్వారా కానీ, వాగులపైన చెక్ డ్యాంల నిర్మాణం వల్ల కానీ బ్రహ్మాండంగా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడ్డది, భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగినాయి. అందుకనే 2 పంటలకు సాగునీరు ఇచ్చాం. ఎస్ అధ్యక్ష, మేడిగడ్డ వద్దకు నిన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు, చూశారు. అది చాలా బాధాకరమే. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం అనేది చాలా బాధాకరం, విచారకరం. బాధ్యులు ఎవరైనా విచారణ జరిపించండి, వాళ్ళపైన చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. సార్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మిమ్మల్ని కూడా గౌరవించకపోతే ఎట్లా సార్? ఇది అది ఏం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళు నేను మాట్లాడేదానికి మీ దగ్గర సమాచారం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే మైక్ తీసుకొని మాట్లాడండి, అంతే తప్ప అది కూడా మీ అనుమతితో మాట్లాడండి, మేము వింటాము అధ్యక్ష, దానికి ఏం అభ్యంతరం లేదు. అధ్యక్ష వీటన్నీ చేపట్టడం వలన 135 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం, బ్రహ్మాండంగా పంటల విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి కూడా పెరిగింది. అయితే ఒకే ఒక్క పాయింట్ మేడిగడ్డకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి అధ్యక్ష, బ్యారేజెస్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, పంప్ హౌసెస్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, సబ్స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక కాంపోనెంటు మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్సో 3 పిల్లర్సో కుంగిపోయినాయి అధ్యక్ష, పగుళ్ళు వచ్చినాయి, వారు చూశారు, మీడియాలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. దానిపైన మీరు సమగ్రమైన విచారణ జరిపించండి, బాధ్యులు ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే తెలంగాణ రైతాంగం తరఫున నాది ఒక విజ్ఞప్తి ఉన్నది, రేపు మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి అధ్యక్ష, గోదావరికి వరదలు వస్తాయి, వరదలు వచ్చే లోపల మీరు నిపుణులతో సంప్రదించి ఏదైతే 3 పిల్లర్లో 4 పిల్లర్లో 2 పిల్లర్లో 1 పిల్లర్లో ఎంత పోర్షన్ అయితే ఆ బ్యారేజ్ డ్యామేజ్ అయిందో, దానికి ముందట కాపర్ డ్యామ్ నిర్మించి ఆ డ్యామేజ్ విచారణ చేయండి. చెప్తున్నాం కదండి, విచారణ చేయించుకోమని చెప్తున్నాం. ప్లీజ్ అనిల్ గారు ప్లీజ్. అయితే అధ్యక్ష రాజేశ్వర రెడ్డి గారు, అరే ఆగా దయచేసి సార్, నేను ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను, నేను విమర్శ చేస్తున్నాను అధ్యక్ష, మీరు విచారణ చేయండి, చర్యలు తీసుకోండి, ఎవరున్నా పర్వాలేదు. నేను సూచన తెలంగాణ రైతాంగం తరఫున ఒక సూచన ఏంటి అంటే, ఇమీడియట్గా ఆ బ్యారేజ్ ఏ పోర్షన్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పోర్షన్ను మనం రిపేర్ చేసి దాన్ని రిస్టోర్ చేయాలి. అది చేయాలంటే ముందుగా ఫ్లడ్స్ రాకముందే చిన్నగా కాపర్ డ్యామ్ కట్టుకొని నీళ్లు రాకుండా చూసుకొని ఆ పోర్షన్ను తొలగించి, అది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఎట్లా ఉంది నేను చూడలేదు అధ్యక్ష, చదవలేదు. కాబట్టి వెంటనే ప్లీజ్ ఏంటండి ప్లీజ్. కాబట్టి అధ్యక్ష ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా,
తక్షణమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయాలి, రిస్టోర్ చేయాలి, లేకుంటే రైతులకు సాగునీరు అందించాలి, లేకుంటే వరదలు వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది. దయచేసి దాన్ని రాజకీయము చేసే వరకు చేయండి, కానీ ప్రజల కోణం నుంచి కూడా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర కోణం నుంచి కూడా ఆలోచించండి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి. ఇమీడియట్గా మేడిగడ్డను రిపేర్ చేసి, రీస్టోర్ చేసి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష, దాదాపు నేను మాట్లాడింది 30 నిమిషాలే, మీరు రికార్డు చూడండి, మొత్తం వాళ్ళే మాట్లాడింది, నేను మాట్లాడింది చాలా తక్కువ. అధ్యక్ష, ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నాం. అధ్యక్ష, ఎంత బ్రహ్మాండంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నామంటే 24 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చిన, 24 గంటల కరెంటు అన్ని రంగాలకు సంబంధించిన వినియోగదారులకు ఇచ్చిన, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, గ్రిడ్ ఫెయిల్యూర్ కాకుండా. అధ్యక్ష, చాలామంది ఈ హౌస్లో పెట్టే డాక్యుమెంట్స్ చదవాలని నేను కోరుతున్నా. నేను పవర్ పైన ఒక శ్వేతపత్రం పెట్టారు, పవర్ పైన శ్వేతపత్రం ప్రజెంట్ చేశారు. ఆ శ్వేతపత్రంలో ఏముంది అంటే తెలంగాణ రాష్ట్రంలో 19 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మీ శ్వేతపత్రంలో ఉన్నది. మీ శ్వేత అరే మీరు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా అండి? మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే నేనేం చేయాలి? మీరు పెట్టిందే, నేను పెట్టింది కాదు. అది మీ మంత్రులను అడగండి, వాళ్ళు చెప్తారు. దాంట్లో చాలా 19 గంటలు వారు ఇప్పుడు అంటున్నారు, 13 గంటలు ఇచ్చిళ్ళు పచ్చాబద్ధం, అందుకనే చూడమని అంటున్నా. అధ్యక్ష, మన రాష్ట్రంలో మనము బ్రహ్మాండంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీని పెంచుకున్నాం. మన రాష్ట్రంలో దాదాపు 30,360 కోట్లు జెన్కో పెట్టుబడులు పెట్టి జెన్కో ద్వారా ఇన్స్టాల్ కెపాసిటీ పెంచుకున్నాం. ట్రాన్స్మిషన్ లైన్స్ కొరకు ట్రాన్స్కో మీద 11,530 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తంగా 41,893 కోట్ల రూపాయలు జెన్కో మీద ట్రాన్స్కో పైన మనం ఖర్చు పెట్టాం. ట్రాన్స్కో అప్ల పవర్ సెక్టర్ అప్ల పాలైంది, విద్యుత్ రంగం అప్ల పాలైందని మాట్లాడుతున్నారు. ఎస్, అప్పులు అయినాయి. 81,516 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. కానీ అసెట్స్ ఎన్ని క్రియేట్ అయినాయి అధ్యక్ష? 1,37,571 కోట్ల రూపాయల ఆస్తులు క్రియేట్ అయినాయి. అన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇవాళ అత్యధికమైన విద్యుత్ వినియోగం పర్ క్యాపిట పవర్ కన్సంప్షన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది అని అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కాదా? ఏ రకంగా మీరు దీన్ని డినై చేస్తారు, ఏ రకంగా దీన్ని పచ్చాబద్ధమని మాట్లాడుతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష వైద్య రంగంలో ఊహించని ప్రగతి వైద్య రంగంలో వచ్చింది. ఊహించని అభివృద్ధి మనం వైద్య రంగంలో సాధించాం. అధ్యక్ష, ఒకప్పుడు మెడికల్ ఇండికేటర్స్లలో, హెల్త్ ఇండికేటర్స్లలో రాష్ట్రం 28వ స్థానంలో ఉండేది. అధ్యక్ష, హెల్త్ ఇండికేటర్స్లో ఒకప్పుడు రాష్ట్రము 28వ స్థానంలో ఉండేది, టుడే 3వ స్థానానికి వచ్చింది. అధ్యక్ష, 3వ స్థానానికి తెలంగాణ హెల్త్ సెక్టార్ ఎగబాకింది. కారణం ఏంటంటే అధ్యక్ష, పర్ క్యాపిటా హెల్త్ బడ్జెట్ పెంచుకున్నాం, హెల్త్ కేర్ డెలివరీని పెంచుకున్నాం, హాస్పిటల్ బెడ్స్ పెంచాం, ఆక్సిజన్ బెడ్స్ పెంచాం. మెడికల్ కాలేజెస్ అయితే అధ్యక్ష, ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ 5 ఉంటే ఇప్పుడు 29 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అధ్యక్ష, 29 అంటే కొత్తగా 24 మెడికల్ కాలేజెస్ తెలంగాణలో వచ్చాయి. గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3,915 ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు
గవర్నమెంట్ పీజీ సీట్స్ ఒకప్పుడు 515 ఉంటే ఈరోజు 1320 పీజీ మెడికల్ సీట్స్ వచ్చాయి అధ్యక్ష. గవర్నమెంట్ ఎస్ఎస్ సీట్స్ సూపర్ స్పెషాలిటీ సీట్స్ ఒకప్పుడు 72 ఉంటే ఈరోజు 179 ఉన్నాయి. సోదరులు దామోదర రాజనరసింహ గారు ఉన్నారు, వారు చెప్పేటప్పుడు చెప్పాలి ఇప్పుడు నేను చెప్పే అంకెలు తప్ప అని. నేను ఇచ్చిన అంకెలు తప్పనైతే వారు రిప్లైలో చెప్పొచ్చు నాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నా. ఇవాళ డయాలిసిస్ సెంటర్ 82 ఏర్పాటు చేసినాం, ఐసీయు సెంటర్లు 80, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్స్ 56, ఎంసీహెచ్ సెంటర్స్ 28, గవర్నమెంట్ డెలివరీస్ను 30% నుంచి 70%కి పెంచినాము, వ్యాక్సినేషన్ 100% చేసినాము, మెటర్నల్ మెటర్నిటీ రేటును 92 నుంచి 43 తగ్గించాము, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును 39 నుంచి 21 మార్చాము. ఆ రకంగా నీతి ఆయోగ్ ర్యాంక్ ఇప్పుడు 3వ స్థానానికి చేరుకున్నాం. ఇది తెలంగాణ హెల్త్ సెక్టార్ సాధించిన ప్రగతి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఈ సెక్టార్లకు మేము బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. మా 6 గ్యారంటీలు, మా అభయహస్తం, మా డిక్లరేషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఆర్థిక సామాజిక అభివృద్ధి కొరకే ఉద్దేశించబడినవి అని చెప్పి చాలా బ్రహ్మాండంగా చెప్పింది అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష, కాదనేది ఏమి లేదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ యువత వీళ్ళ సంక్షేమానికి సంబంధించిన కేటాయింపులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఒకటే ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే మాటి మాటికి డిస్టర్బెన్స్ చేస్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా అధ్యక్ష. మేనిఫెస్టోలో ఒక మాట చెప్పారు అధ్యక్ష, యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు 4000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ప్లీజ్ అధ్యక్ష, ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సరూర్ నగర్లో నిర్వహించిన యూత్ డిక్లరేషన్లో పాల్గొంటూ నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయల వృత్తి ఇస్తామని చెప్పారు. దాన్ని ఊసే లేదు అధ్యక్ష, దాన్ని మర్చిపోయారు అధ్యక్ష. యువత కొరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఊసే లేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట, మేము అంతకుముందు దళిత బంధం అన్నది అధ్యక్ష, దాన్ని పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా చూస్తామని చెప్పారు. బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ పెడతాం, బీసీలకు 5 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ ప్రస్తావన లేదు. బీసీలో బీసీ వెల్ఫేర్కు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీలను యువతను దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్లో మోసం చేసింది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దారుణంగా అధ్యక్ష సార్, పెద్దలు శ్రీహరి గారు ఇప్పటికే గంట మీద 3 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష. డిస్టర్బెన్సెస్కు సంబంధించి మీరు ప్రస్తావన చేశారు కనుక అది 5-8 నిమిషాల వరకు ఉంది అధ్యక్ష. నేను కోరుతా ఉన్నాను కడియం శ్రీహరి గారు, వారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా మేము క్షుణ్ణంగా కూడా చూస్తూ ఉన్నాం, ఎందుకంటే వారికి ఉన్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారి మంచి సూచనలు సలహాలు. రేపు ఇది ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ కనుక రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్న సందర్భంలో వారు చెప్పే మంచి సూచనలు కూడా అమలు చేయాలని ఒక విశాల దృక్పథంతో